19వ తారీఖు నాడు హరిపోరం పోలీస్ స్టేషన్ నిమిషంలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద వ్యక్తిపై వారి తల్లిగారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సస్పీషియస్ 174 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా కేసులో పార్టిసిపేట్ చేసి వారిచ్చిన వాంగ్మూలం ప్రకారం వారిచ్చిన ఎవిడెన్స్ ప్రకారం వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వెంటనే ఈ యొక్క కేసును మనం 302 మర్డర్ కేసు, అలాగనే ఏదైతే మృతులు ఉన్నారో ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎస్సీఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్స్ సెక్షన్స్ కూడా మనం ఆల్టర్ చేయడం జరిగింది. సో ఇన్క్వెస్ట్ దా మనకి ఏదైతే శవ పంచనామా చేసినప్పుడు ఇందులో వారు సాక్ష్యం ఇచ్చిన దాని ప్రకారం ప్రధాన ముద్దాయిగా ఎమ్మెల్సీ అనంతబాబును మనం ఆ కేసులో గుర్తించి 302 ఎస్సీఎస్సీ సెక్షన్ ముఖ్యంగా మనం 22 నాడు సెక్షన్ ఆల్టర్ చేసి కాకినాడ డిఎస్పీ భీమరావు గారికి ఇన్వెస్టిగేషన్ బాధ్యత మనం అప్పచెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే 22 నాడు అనే సెక్షన్ ఆల్టర్ అయిన తర్వాత ఇందులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు కొరకు ఒక 6 బృందాలతో ఈయన గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా దాంతోపాటు సైమల్టేనియస్గా ఈ కేసు సంబంధించిన అదర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటూ తర్వాత బోత్ టెక్నికల్ కావచ్చు మీ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటూ అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి ఈరోజు మార్నింగ్ మనం అందులో నిందితుడైన అనంతబాబు గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకొని అతనితో పూర్తిగా ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఇంటరాగేట్ చేసి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తర్వాత ప్రాథమికంగా ఈ కేసులో మనకు లభించిన ఆధారాలకు ఆధారంగా నిందితుడి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కొంత టెక్నికల్ గేట్ ఆధారంగా అతన్ని ప్రైమర్ కేసి అక్యూజ్గా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేశాము. కేసీ దాకానే ఈవినింగ్ టైం వైద్య పరీక్షల కొరకు డీజీహెచ్కు తరలించడం జరిగింది. సో అక్కడ వైద్య పరీక్షలు అయిన తర్వాత అదర్ ఫార్మాలిటీస్ వాళ్ళ యొక్క బంధువులకు రక్త సంబంధులకు ఈ అరెస్ట్ యొక్క సమాచారం తెలియజేసి ఇప్పుడు మనం ఫర్దర్ రిమాండ్ కొరకు స్పెషల్ మొబైల్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వారిచ్చిన ఆదేశాల మేరకు వారిచ్చిన రిమాండ్ మేరకు ఎక్కడికి జైలుకు తరలించాలో ఆ జైలుకు మనం తరలించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా నువ్వు నీ పద్ధతి మార్చుకోలేదు, నువ్వు ఇలానే తాగి తిరుగుతున్నావు అని అతను తిట్టేసి కొట్టేదానికోసము అనంతబాబు గారు ఆయనపై వెళ్ళడం జరిగింది. అబ్బేట ఈ మన అపార్ట్మెంట్స్ అవుట్ సైడ్ కొట్టేదానికి ముందుకు వెళ్ళినప్పుడు ఇతను ఆల్రెడీ తంగన్ కండిషన్లో ఉన్నాడు. ఇతను కూడా అతనిపైకి తిరుగుబాటు ఎదురెళ్ళి ఎందుకన్నా కొడతావు అని చెప్పేసి ఎదురు తిరిగి మాట్లాడేటప్పటికీ ఇతను ఈగో హర్ట్ అయిపోయి అతను మెడపెట్టుకుని నెట్టారు. నెట్టేసిన తర్వాత ఒక మనకు అక్కడ డ్రైనేజ్ కెనాల్ ఉంది. సో అతను ఆ ఫోర్స్ మీద బ్యాక్ అట్లాగనే సుబ్రహ్మణ్యం అతను బ్యాక్ గట్ మీద పడ్డం. గట్ మీద పడినప్పుడు తలకి బ్యాక్ హెడ్ ఇంజరీ, హెడ్ మీద వెళ్ళినప్పుడు దెబ్బకి తల పట్టుకొని ఇతను మళ్ళా నన్నే కొడతావా అని చెప్పేసి కోపంతో మళ్ళీ అతన్ని తిట్టినప్పుడు రెండోసారి మళ్ళీ ఫోర్స్గా మెడ మీద అట్లా చేయి పెట్టేసి కలంగా మళ్ళీ కొట్టాడు. వెనక్కి కొట్టినప్పుడు ఆ వెనుక ఒక గ్రిల్ లాంటిది ఐరన్ పైప్స్ అది, దానికున్న షార్ప్ ఆబ్జెక్ట్తో మళ్ళీ హెడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఇంజర్ అయింది. సో అక్కడ బ్లీడింగ్ ఇంజర్ అయినప్పుడు వెంటనే ఇతను గమనించేసి వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి అతను తీసుకొని దాన్ని వెహికల్లో ఎక్కించుకోవడం జరిగింది. దాదాపు 10:30 ప్రాంతంలో దాదాపు ఆ టైంలో జరిగిన వెంటనే ఇతను వెంటనే అతని వెహికల్లో ఎక్కించుకొని డెఫినెట్గా ఈ రోడ్లో మనకు ఆ మెయిన్ రోడ్కి వచ్చేసి ఈ జేఎన్టీ ఆ రోడ్లో ట్రావెల్ చేసి ఆ రోడ్లో మనకు ఈ జనతా హాస్పిటల్ అక్కడ 2 హాస్పిటల్స్ ఆయన చెక్ చేసుకుంటే హాస్పిటల్స్ అన్ని అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ లేకపోవడం, దాని చెక్కులు శబ్దమైన తర్వాత వాటర్ తీసుకోమని చెప్పేసి అతనికి వాటర్ ఇచ్చాడు. సో అతను వాటర్ కొంత కన్స్యూమ్ చేసిన తర్వాత అలాగనే అది వెహికల్తో అలా సౌండ్ వచ్చేసి మళ్ళీ అతను వెంటనే పలకపోవడంతో అతను వెనక్కి తిరిగి చూసి ఇది పలకట్లేదని చెప్పేసి అతని మనం ఇది ముక్కు దగ్గర మనం చేయి పెట్టేసి శ్వాస వస్తుందా లేదని చూసినప్పుడు డౌట్ఫుల్గా దాంట్లో అది శ్వాస రాలేదని చెప్పి గమనించి వెంటనే అతను మళ్ళీ అతని చెస్ట్ పైన కానీ అక్కడంతా చెక్ చేసుకున్నప్పుడు సో ఈయన
ఆ యొక్క శ్వాస ఆగిపోయింది కాబట్టి చనిపోయినాడని చెప్పి భావించాడు. చనిపోయినాడని భావించిన తర్వాత ఇప్పుడు వెంటనే ఆ షాక్ నుంచి ఎలా చేయాలా ఏం చేయాలని చెప్పేసి ఆలోచన రాని టైంలో అతను ఇచ్చిన భాగముల ప్రకారం ఏమన్నాడంటే, ఇతనికి ఏదైతే మన సుబ్రహ్మణ్యంకు ప్రీవియస్గా హిస్టరీ తాగినప్పుడు తర్వాత వాళ్ళ ఇంట్లో అప్పచెప్పడం అనేది ఉంది కాబట్టి మన యాక్సిడెంట్ అనే స్టోరీ క్రియేట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అనుమానం రాదు అనేసి బలమైన నమ్మకంతో అప్పుడు ఆ రోడ్లో ఆ మెయిన్ రోడ్లో అట్లా మూమెంట్ చేసుకుంటూ ఆలోచించుకుని దీన్ని ఆ యాక్సిడెంట్ లాగా మనం క్రియేట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన ఆలోచన చేసి అట్లా ముందుకు ట్రావెల్ చేసి ఈ ఆ ఏరియాకు ఈ అనంత్ బాబు వాళ్ళ బ్రదర్స్తో పాటు ఆ బాడీని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్కు అప్పచెప్పాలని ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడ ఈ యొక్క బాడీ పైన అప్పటికప్పుడు కనబడుతున్న అవైలబుల్ ఇంజరీస్ వాటి మీద అంతటి వాళ్ళకు యాక్సిడెంట్ కాదు ఎలా జరిగిందో చెప్పాలని చెప్పేసి అక్కడ వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. కొంత టైం దాదాపు ఇదంతా రాత్రి 2:30 నుంచి దాదాపు ఒక 1 అవర్ దాకా అక్కడ వాళ్ళ మధ్య చర్చలు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సబ్సిక్వెంట్గా లేదు మాకు ఇది అనుమానం ఉంది మేము పోలీస్ కేసు ఇచ్చి దాంతోనే మేము తేల్చుకుంటామని చెప్పి దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత దాదాపు 4 గంటల ఆ ప్రాంతంలో 3:30-4 గంటల ప్రాంతంలో ఈ ఆర్గ్యుమెంట్లో భాగంగా ఆ బాడీని ఆ వెహికల్ని అక్కడ ఆయన వదిలేసేసి అక్కడ నుంచి ఆయన వేరే వ్యక్తి మోటార్ సైకిల్ అక్కడ ఉన్న ప్రజెంట్ అయిన వాళ్ళ రిక్వెస్ట్ చేసి వాళ్ళ మోటార్ సైకిల్లో ఆయన ఇంటికి మళ్ళీ బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా ఏంటంటే మనకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఫ్యాక్ట్స్. దీంట్లో ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ దానికి జోడింపుగా ఆయన యొక్క వాంగ్మూలం ఆయన కన్ఫెషనల్ స్టేట్మెంటు తర్వాత కొంత ప్రిలిమినరీగా మనకు అవైలబుల్ ఎవిడెన్స్తో టెక్నికల్ ఎవిడెన్స్తోనూ ఇతన్ని క్రైమ్ ఆఫ్ చేసి నిందితుడిగా భావించి ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఇందులో ఇంకా ఫర్దర్ డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇంకా దీంట్లో ఇంకా ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇంకా ఎవరైనా ఏమైనా ఇంకా అడిషనల్గా ఉన్నారా దీంట్లో ఇంకా ఏం జరిగాయి అన్న విషయాలు ఎందుకంటే మనకి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాల్సి కాబట్టి మనకున్న ఫస్ట్ ప్రాథమిక సమాచారం మేరకు దీని టోటల్గా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. సో పూర్తి వివరాలన్నీ కూడా మనం ఎంక్వైరీలో అవన్నీ తీసి ఫైనల్గా మనం ఛార్జ్ షీటు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం వేసేదాని కోసం అవైలబుల్ ఎడ్ స్కోర్త్ మనకు అవైలబుల్గా ఉన్న టెక్నికల్ డేటా కాల్ డీటెయిల్స్ కావచ్చు సీసీ కెమెరా నెట్వర్క్ కావచ్చు ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఇప్పటి వరకు దిస్ ఇస్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉంది అండ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్డ్. దీంట్లో మోటివ్ పార్ట్ తీసుకొచ్చినప్పుడు మెయిన్ మొట్టమొదట వాళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంటు అప్పటికప్పుడు ఆ ఈగో ప్రాబ్లం వల్ల నన్నే ఎదిరిస్తాడు నన్నే నా మీద దాడి చేస్తాడనే దానిపైన అతను అతని మీద సడన్గా నెట్ వేయడము తర్వాత రెండోసారి కూడా నెట్ వేసి దీన్ని సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేసి ఒక యాక్సిడెంట్గా మార్చాలనే ప్రయత్నంతో ఆ బాడీ మీద అంతా కూడా ఇన్వెస్ట్ చేసిన ఈ ప్రధాన ఉద్యోగం మీద మనం 302 కింద స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201 ఈ సెక్షన్స్ కింద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మనం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మనం టైం మీకందరూ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి